అందరికీ నమస్కారం. ఇంట్లో మరియు వ్యాపారంలో ఎటువంటి ఫోటోలు ఉండాలి, ఎటువంటి ఫోటోలు ఉండకూడదు, ఇంట్లో వ్యాపార స్థలంలో ఎటువంటి దేవుని ఫోటోలు ఉంచుకోవాలి, ఎటువంటి దేవుని ఫోటోలు ఉండడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి, ఎటువంటి ఫోటోలు ఉండకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం వ్యాపారం చేసే స్థలంలో ఎటువంటి దేవుని ఫోటోలు పెట్టుకుంటే మనకు శుభ ఫలితాలు కలుగుతాయి, ఎటువంటి దేవుని ఫోటో పెట్టుకుంటే మనకు లాభాలు కలిసొస్తాయి అంటే గనుక పెద్దలు చెప్పారు, ముందుగా వ్యాపారం చేసే స్థలంలో ముఖ్యంగా ఉండవలసిన అతి ముఖ్యమైనటువంటి చిత్రపటం శివకుటుంబం. శివకుటుంబం అంటే విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి, నందీశ్వరుడు పార్వతీ సమేత పరమేశ్వరుడు ఉన్నటువంటి చిత్రపటాన్ని మనం వ్యాపారం చేసే స్థలంలో ఉంచడం వలన చాలా శుభ ఫలితాలు ఉంటాయి. ఇక రెండవది అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ముఖ్యంగా మనం వ్యాపార స్థలంలో పెట్టుకోవాలి. ఎందుకంటే అష్టలక్ష్మి సమేతుడైన వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం, ఆయన ఆశీర్వాదం ఉంటే ఇక ఆ వ్యాపారానికి తిరుగుండదు, దీని వలన సకల శుభ ఫలితాలు పొందుతారు. మూడవది కుబేరుని యొక్క చిత్రపటం మనం వ్యాపార స్థలంలో తప్పక పెట్టుకోవాలి. కుబేరుడు నవనిధులకు అధిపతి. ఈ మూడు చిత్రపటాలు గనక తప్పనిసరిగా వ్యాపార స్థలంలో ఉంచుకోవడం వలన సకల శుభాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. రోజు మొదట వ్యాపార స్థలంకి వెళ్ళగానే మొదట శివకుటుంబంలోని వినాయకుడికి నమస్కరించుకోవాలి. తరువాత శివునికి, అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామివారికి, కుబేరుని యొక్క చిత్రపటాలకు నమస్కారం చేసుకొని వీలైతే దీపం అగరబత్తులు వెలిగించి నాకు వ్యాపారంలో సకల శుభాలు కలగాలి, అష్టైశ్వర్యాలు కలగాలి స్వామి అని ప్రార్థించి వ్యాపార స్థలంలో గనక కూర్చున్నట్లయితే సకల శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. అలాగే వ్యాపార స్థలం పైన బయట వైపు ఒక చిన్న కన్నుదిష్టి గణపతి ఫోటో పెట్టుకోవాలి. ఇలా ఉంచుకోవడం వలన మన వ్యాపారానికి ఎటువంటి దృష్టి దోషాలు ఉండవు, వ్యాపారానికి నరదిష్టి ఉండదు, ఎవరి ఏడుపులు మన వ్యాపారానికి తగలకుండా ఉంటాయి. ఇంట్లో ఎటువంటి దేవుని చిత్రపటాలు ఉండాలి అంటే కనుక ఇంట్లో కూడా శివ కుటుంబం ఫోటో తప్పనిసరిగా ఉండాలి. ఎప్పుడూ కూడా శివుడు ఒక్కడే ఉన్న ఫోటో ఇంట్లో ఉండకూడదు. అర్ధనారీశ్వరుని ఫోటో కూడా ఉంచుకోవచ్చు. ఇంట్లో ఉండవలసిన మరో చిత్రపటం శ్రీరామ పట్టాభిషేకం. సీతారాముల పట్టాభిషేకం ఫోటోని గనుక మనం దేవుని పూజా మందిరంలో ఉంచుకొని ప్రతినిత్యం పూజించినట్లయితే గనుక ఆ ఇంటికి శ్రీరామ రక్ష ఉంటుంది. శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష. శ్రీరాముడిని ఏ ఇంట్లో అయితే నిత్యం పూజిస్తారో ఆ ఇంటికి హనుమంతుడే కాపలా ఉంటాడు. రాముడు ఒక్కడే ఉన్న ఫోటో ఎప్పుడూ కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా అని అంటే గనక కొందరికి స్వామి ఇలవేల్పుగా ఉంటారు. అటువంటి వారు తప్పకుండా లక్ష్మీ నరసింహస్వామి ఫోటోని పూజించుకోవాలి. కానీ ఉగ్రరూపంలో హిరణ్యకశపుణ్ణి గోళ్లతో చీల్చుతున్నటువంటి ఫోటో అస్సలు పెట్టుకోకూడదు. ఆ తర్వాత ముఖ్యంగా ఇంట్లోని పూజా మందిరంలో ఉండవలసిన ఫోటో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫోటో. ఏ ఇంట్లో అయితే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉంటారో ఆ ఇంట్లో సంపదలు తరతరాలకు కూడా తరిగిపోవు. ఎందుకంటే ఆ నిత్య కళ్యాణ శ్రీనివాసుని ఏ ఇంట్లో అయితే పూజిస్తారో ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు ఉంటారు. లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ప్రశాంతంగా వరదముద్రలో కూర్చొని ఉన్నటువంటి చిత్రపటం మాత్రమే ఉండాలి. ఇలా పూజించడం వల్ల సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. లక్ష్మీదేవి చంచలమైనది. లక్ష్మీదేవి నిల్చొని ఉన్న ఫోటోని ఇంట్లో ఉంచుకోకూడదు. అలాగే సరస్వతి అమ్మ ఫోటో కూడా ఇంట్లో ఉంచి పూజించడం వలన ఆ ఇంట్లో పిల్లలు మంచి విద్యావంతులుగా బుద్ధిమంతులుగా ఉంటారు. అలాగే వీటితో పాటు మీ ఇష్టదైవం యొక్క ఫోటో కూడా పెట్టుకుని పూజించాలి. ఉగ్రరూపంలో ఉన్న దేవుని చిత్రపటాలు ఇంట్లో ఉండుట మంచిది కాదు. అలాగే అయ్యప్ప స్వామి ఫోటో మాలధారణ చేసినప్పుడు మాత్రమే ఇంట్లో ఉంచుకోవచ్చు. ఎందుకంటే దీక్ష సమయంలో ఇంట్లో అందరూ పవిత్రంగా ఉంటారు, మాంసాహారం వంటివి సేవించరు, స్త్రీలందరూ కూడా చాలా నియమ నిబంధనలను పాటిస్తారు. కాబట్టి ఆ సమయంలో ఇంట్లో స్వామిని ఉంచుకొని పూజించవచ్చు. దీక్ష అనంతరం అయ్యప్ప స్వామి వారి ఫోటోను ఏదైనా దేవాలయాల్లో పెట్టేసిరండి. ఆ తర్వాత ఇంట్లో శనీశ్వరుని యొక్క ఫోటో ఉంచడం అంతా మంచిది కాదు.
ఇంట్లో పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో కూడా ఉంటే చాలా మంచిది. దీని వలన చాలా శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే ఇంటి హాల్లో రాధాకృష్ణులు ఉన్న ఫోటోని తప్పకుండా ఉండాలి. ఇలా ఉంచడం వలన ఆ ఇంట్లోని దంపతుల మధ్య దాంపత్య జీవితం ఎప్పుడూ అన్యోన్యంగా ఉంటుంది. ప్రేమకు చిహ్నం రాధాకృష్ణులు. శ్రీనివాస కళ్యాణం జరుగుతున్నటువంటి ఫోటో అంటే పద్మావతి కళ్యాణం ఫోటో ఇంట్లో ఉన్నట్లయితే సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా ఆ ఇంట్లో ఉంటుంది. శ్రీనివాస కళ్యాణానికి ముక్కోటి దేవతలు వచ్చారు. లేదా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిన ఫోటోనైనా ఇంటి హాల్లో పెట్టుకున్నట్లయితే చాలా శుభ ఫలితాలు ఉంటాయి. కృష్ణార్జులు యుద్ధానికి వెళ్తున్నటువంటి చిత్రపటం గనుక ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఎక్కడికైనా పని మీద వెళ్ళేటప్పుడు ఈ కృష్ణార్జుల పటానికి నమస్కారం చేసుకుని వెళ్ళినట్లయితే ఎక్కడికి వెళ్ళినా మీదే జయం. కొందరు ఇంటి బయట దిష్టి కోసమని చెప్పేసి భయంకరమైన రాక్షసుని ఫోటోలు పెడుతుంటారు. కానీ ఇలా పెట్టడం వలన ఇంట్లోని వారికి మనశ్శాంతి అనేది దూరం అవుతుంది. ఎందుకంటే రాక్షసుడు ఉన్నట్లయితే ఆయన భూత ప్రేత పిశాచాలను పిలిచి ఆ ఇంటిని రాక్షస నిలయం చేస్తాడు. కాబట్టి ఇంటికి దృష్టి దోషం తగలకుండా ఉండాలంటే ఇలా రాక్షసుని ఫోటోలు పెట్టకుండా కన్నదృష్టి గణపతి ఫోటో పెట్టుకోండి. లేదంటే ఇంటి బయట వాకిల మీద అభయం చూపిస్తున్న ఆంజనేయ స్వామి వారి ఫోటో పెట్టుకోండి. ఇలా ఉంచడం వల్ల ఆ ఇంటికి ఎటువంటి దృష్టి దోషాలు భూత ప్రేత పిశాచాలు ఇంటి దరిదాపుల్లో కూడా ప్రవేశించలేవు. ఆంజనేయ స్వామి కాపులా ఉన్న ఆ ఇల్లు సకల శుభాలకు నిలయం. కాబట్టి పైన చెప్పినటువంటి దేవుని చిత్రపటాలను ఇంట్లో ఉంచుకొని పూజించడం వలన సకల శుభములతో మీ ఇల్లు కలకలలాడుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.